ప్రస్తుతం భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో ఏకంగా రెండు ప్రపంచ కప్పులను సాధించాడు ఇకపోతే మహేంద్ర సింగ్ ధోని ఎవ్వరు ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలికి అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు అయితే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోని అటు ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతూ ఉండడం అభిమానులందరికీ కాస్త ఊరట కలిగించిందనే చెప్పాలి అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యత నుంచి అలాగే ఐపీఎల్ నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకుంటాడంటూ ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి కానీ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతాడంటూ జట్టు యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది దాదాపు దశాబ్ద కాలానికి పైగా అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గాను కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని జట్టును నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని అర్థమవుతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ధోని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట ధోని వారస రవీంద్ర జడేజా ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో సీఎస్కే జట్టును కెప్టెన్ గా నడిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది ఇక సొంత మైదానంలోనే పూర్తిగా క్రికెట్ కు వీడ్కోలు పలకాలని భావించిన ధోని ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది కానీ కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకొని ఇక రవీంద్ర జడేజాను కెప్టెన్ గా తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకోబోతున్నాడట మహేంద్ర సింగ్ ధోని అందుకే ధోని సూచన మేరకే రవీంద్ర జడేజాను తొలి ప్రాధాన్యత ఆటగాడిగా పదహారు కోట్లకు జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక మహేంద్ర సింగ్ ధోని కేవలం పన్నెండు కోట్లు మాత్రమే తీసుకున్నాడు దీంతో రెండు వేల ఇరవై రెండు సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కాకుండా కేవలం ఒక ఆటగాడుగా మాత్రమే కొనసాగనున్నాడట ఇది అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి